Hello viewers, welcome back to the channel. In this video, I am going to try to help you with pregnancy couples. I am going to tell you about this diet plan. It is very important. It is also the ovulation time, the sperm count, the quality improvement. This diet plan is very important. Nowadays, చాలామంది కపుల్స్కి స్పర్మ్ కౌంట్ తక్కువైందని చెప్పేసి లేదంటే అమ్మాయిల్లో చూసినట్లయితే పీసీఓడీస్ ఎంతో బాధపడుతూ అంత బాధ పెడుతున్న విషయాలు గమనిస్తూనే ఉన్నాం. కానీ వీళ్ళందరికీ కూడా నేను చెప్పబోయే ఈ డైట్ ప్లాన్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. ఒకసారి ఈ డైట్ మీ డైలీ వేస్ట్లో ఈ డైట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఓవులేషన్ టైమ్స్లో కానీ అలాగే స్పర్మ్ కౌంట్ కానీ చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క కపుల్స్ పెళ్ళైన వాళ్ళు పేరెంట్స్ కావాలి అని చెప్పేసి ఎదురు చూడటం జరుగుతుంది. కానీ వాళ్ళందరికీ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న డైట్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే పేరెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మరి డైట్ అంతా చూసే ముందు అంటే ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలి చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో మీద మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఈ టాపిక్ మీద అవగాహన పెరగటమే కాకుండా మంచి నాలెడ్జ్ కూడా వస్తుందన్నమాట. మరి ఆ డైట్ ఏంటో చూసేద్దామా. నెంబర్ వన్ చూసినట్లయితే లెంటిల్స్ అంటే పప్పు దినుసులు. ఏ పప్పు దినుసులైనా కూడా అది కందిపప్పు కావచ్చు, పెసరపప్పు, మినపప్పు, ఈ విధంగా అన్ని రకాల పప్పు దినుసుల్ని మీరు డైలీ బేసిస్లో యూస్ చేయటం వలన స్పర్మ్ కౌంట్ కావచ్చు, ఓవులేషన్ కావచ్చు, దీంట్లో రిచ్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట లెంటిల్స్లో. సో ఈ లెంటిల్స్లో ఎక్కువగా ప్రోటీన్స్ అలాగే ఫైబర్ అనేది కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటం వలన బాడీ గ్రోత్ అనేది బాగుంటుందంటే అంటే మజిల్ యొక్క డెవలప్మెంటే కాదు అలాగే రిచ్ ఇన్ జిఐ ట్రాక్ కూడా ఎంతో మంచిదన్నమాట. నెంబర్ టూ సన్ఫ్లవర్ సీడ్స్ని మనం బేసికల్గా ఇది ఎందులోనూ ఉపయోగించము. కానీ ఎక్కడైనా కూడా మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి అనుకుంటే అన్ని స్టోర్స్లో కూడా మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి అవైలబుల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిని తీసుకొని మీరు టైం పాస్ కావచ్చు. ఈ విధంగా డైలీ బేస్లో ఒక వీక్లీ ట్రైస్లో కానీ గుప్పెడు సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకుంటున్నట్లయితే సన్ఫ్లవర్ సీడ్స్లో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ మనకి బాయ్స్లో చూసినట్లయితే స్పర్మ్ యొక్క కౌంట్ని, మొటిలిటీని, క్వాలిటీని ఇంప్రూవ్ చేసే గుణాలు సన్ఫ్లవర్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెంబర్ త్రీ వచ్చేసి ఆవకాడోస్. మనకి రెగ్యులర్గా దొరికే ఫ్రూట్ కాకపోయినా ఫ్రూట్ మీరు ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో కాస్త ఓపిగ్గా మార్కెట్కి వెళ్ళేసి అవకాడోని తీసుకొని వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్లో అవకాడో తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. అవకాడో ఈ ఫ్రూట్ అనేది గర్భాశయాన్ని అంటే సర్వికల్ ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా కూడా, ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నా కూడా క్యూర్ అయ్యేదానికి ఔషధంగా చెప్పుకోవచ్చు ఈ అవకాడో ఫ్రూట్ గురించి. ఈ అవకాడోలో విటమిన్ కే, విటమిన్ డి, ఏఈ ఇలా ఎన్నో రకాల మైక్రో న్యూట్రియన్స్ కావచ్చు, మ్యాక్రో న్యూట్రియన్స్ కావచ్చు, చక్కని గుణాలు ఈ అవకాడోలో ఉండటం వలన ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి అవకాడోని కూడా మీ డైలీ బేసిస్లో యాడ్ చేసుకోవటం మంచిది. నెక్స్ట్ వచ్చేసి బెర్రీస్. అది బ్లాక్ బెర్రీస్ కావచ్చు, బ్లూబెర్రీస్ కావచ్చు, రెడ్ బెర్రీస్, మనకు మార్కెట్లో విధ విధాలుగా బెర్రీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో కాబట్టి ఈ బెర్రీస్లో విటమిన్ సి, ఏ, డి ఎక్కువగా రిచ్గా ఉండటం వలన ఇవి మన దాంపత్య జీవితంలో ఒక అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి బెర్రీస్ కూడా నెంబర్ వన్ ఫుడ్గా చెప్పుకుంటారు. అలాగే నెంబర్ ఫైవ్ వచ్చేసి క్యునియా. క్యునియా ఈజ్ నథింగ్ బట్ రాగి. రాగిలో ఇవి వచ్చేసి అమేజింగ్ హోల్ గ్రెయిన్స్ అన్నమాట. ఈ రాగులు, రాగి జావగా కావచ్చు, రాగుల్ని ఏ విధంగా అయితే తీసుకోవచ్చో ఆ విధంగా రాగి లడ్డూలుగా కావచ్చు, కాస్త నెయ్యి యాడ్ చేసేసి లడ్డూలుగా కూడా చేసి తీసుకోవచ్చు అన్నమాట. రాగిలో అయాన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, విటమిన్ ఏ, ఈ విధంగా ఎన్నో రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఈ రాగుల్లో ఉండటం వలన ఇవి దాంపత్య జీవితంలో అంటే పేరెంట్స్ కావాలి అనుకునే వాళ్ళకి బాడీ బాగా సహకరించి
ఎంతో శక్తిని ఇచ్చే గుణాలు ఈ రాగుల్లో ఉన్నాయన్నమాట. నెంబర్ 6 వచ్చేసి గ్రీక్ యోగర్ట్ అండ్ చీజెస్. గ్రీక్ యోగర్ట్ అండ్ చీజెస్లో చూసినట్లయితే పెరుగు అంటే పాల ఉత్పత్తికి సంబంధించిన ఏవైనా కూడా, అంటే అది జున్న రూపంలో కావచ్చు, పాలు, పెరుగు, మజ్జిగ, ఈ విధంగా ఏ విధమైన పాలు, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా తీసుకోవటం వలన యొక్క స్పెర్మ్ కౌంట్, ఆ కన్సిస్టెన్సీ, మోటిలిటీ, అంతేకాకుండా బాడీలో అంటే విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండటం వలన బాడీకి మంచి సహకరించడమే కాకుండా ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో ఇది కూడా నెంబర్ 1 ఫుడ్గా చెప్పుకోవచ్చు. కాబట్టి మీ డైలీ బేసిస్లో పెరుగు, చీజ్, బటర్ ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాల్మన్. సాల్మన్స్ వచ్చేసి ఫిష్ అన్నమాట. ఎస్పెషల్లీ ఈ సాల్మన్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి బాడీలో కాల్షియం, అలాగే మెగ్నీషియం, విటమిన్ డి అనేది ఎక్కువగా ఈ ఫిష్లో ఉండటం వలన ఫిష్ని వీక్లీ ట్వైస్ అలా డైలీ బేసిస్లో యాడ్ చేసుకున్నట్లయితే ఈ ఏదైనా విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఇవి మంచిగా సహకరించి ఇవి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బాడీలో ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. నెంబర్ 8 ఆస్పరాగోస్. అంటే మనకి స్టిక్స్ లాగా ఒక గ్రీన్ కలర్లో మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, ఎవరికి అంత అవగాహన లేకపోవచ్చు, కానీ మీరు కానీ మార్కెట్లో ఆస్పరాగోస్ అని అడిగితే ఖచ్చితంగా ఇవి దొరుకుతాయి. ఇవి సలాడ్స్లో కావచ్చు, లేదంటే మీరు కర్రీస్లో యాడ్ చేసుకొని తీసుకోవటం వలన దీనిలో ఈ ఆస్పరాగస్లో సెలీనియం, అయో, జింక్, విటమిన్ ఏ, కే, ఎంతో ఉపయోగపడే విటమిన్స్, మినరల్స్ అనేవి ఈ ఆస్పరాగస్లో ఎక్కువగా దొరుకుతాయన్నమాట. ఇది స్పోమ్ మొటిలిటీనే కాకుండా స్పోమ్ యొక్క కౌంట్ని ఇంక్రీజ్ చేయడంలో బెస్ట్ ఫుడ్గా ఆస్పరాగస్ని చెప్పుకోవచ్చు. నెంబర్ 9 వచ్చేసి వాల్నట్స్. వాల్నట్ చాలా ఇంపార్టెంట్. డ్రై ఫ్రూట్స్లో నెంబర్ 1 అంటే ప్రెగ్నెన్సీకి ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళందరికీ కూడా వాల్నట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నప్పటికీ వాల్నట్ని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకు. ఈ వాల్నట్స్లో చాలా అంటే ఆ యొక్క ఆయిలీనెస్ వల్ల స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా, మోటిలిటీ కావచ్చు, స్పెర్మ్ కౌంట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే డ్రై ఫ్రూట్ వాల్నట్గా చెప్పుకోవచ్చు. 10th వచ్చేసి వాటర్. 5-6 liters పర్ డే ఎక్కువగా తీసుకోవటం వలన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా, డిస్ట్రాయ్ అవ్వకుండా స్పెర్మ్ కౌంట్ కావచ్చు, అలాగే ఒక ఓమ్ యొక్క మోటిలిటీ కావచ్చు, అవి డ్రై అవ్వకుండా, మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ని 5-6 liters పర్ డేకి తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మీ డైలీ బేసిస్లో ఈ ఫుడ్స్ని యాడ్ చేసుకుంటూ ఎక్కువగా తీసుకున్నట్లయితే స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వటమే కాకుండా బాడీ హెల్దీగా ఉంటుంది, అలాగే హెల్దీ ఫీటస్ని డెవలప్మెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.